సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. సీఐటీయు కార్మిక సంఘాల నేతలు గత బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు వెంటనే కార్మికులకు ఇచ్చిన హామీలు తీర్చాలని మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. త్వరలో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు మంత్రి. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మౌన కార్మికుల దాంట్లో డబ్బులు ఉన్నాయి మల్లారెడ్డి గారు, మీరు అవన్నీ కూడా కార్మికులకు ఎట్లా ఉపయోగపడతాయి, ఏ రకంగా వాళ్ళకు మనం వాళ్ళు లాభం చెందుతారు, ఎట్లయితే వాళ్ళకి మంచిగా మనం సానుకూలంగా మనం చేయగలిగిన పనులు ఏమేమి ఉన్నాయి అని చెప్పి మీరు ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని రమ్మంటే మేము 3 నెలల ముందే ఒక లిస్టు తయారు చేస్తాం. మా భవన కార్మికుల డిమాండ్ కాదు, వాళ్ళు అడగలే, కానీ మేమే ఇవ్వాలనుకుంటున్నాం. మన తెలంగాణలో మన కార్మికులది మంచి మంచి పొజిషన్లు ఉండాలి, మంచి గౌరవం ఉండాలి, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేసుకోవాలని చెప్పి మేమే పెట్టినాం. దానికి తోడు 6 లక్షల రూపాయలు ఇంతకుముందు ఉండే, తెలంగాణ రాకముందు 2 లక్షలు ఉండే, ఎవరైనా మరణిస్తే దాన్ని 6 లక్షలు చేసి దాన్ని ఇప్పుడు ప్రపోజల్ 9 లక్షలు చేసి ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో కార్మిక భవన్ ఉండాలని వాళ్ళ డిమాండ్ ఉంది. తప్పకుండా వాళ్ళకి ఆ భవనాలు కూడా నిర్మిస్తామని కూడా మేము మనం చేస్తున్నాం. మా సీఎం కేసీఆర్ గారు కూడా వాళ్ళ కోసం ఆలోచన చేస్తుండ్రు. తొందరలే మల్లారెడ్డి నాయకత్వం.